వృషభ రాశి వారి ఫలితాల గురించి మనం ఇప్పుడు సుమంటివి పరీక్షలకు చెప్తూ ప్రస్తావిద్దాము. అందరూ కూడా వృషభ రాశిలో ఎవరైతే కనుక నక్షత్రాలు ఏవైతే ఉంటాయో, కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, మరియు కృత్తికా రోహిణి నక్షత్రం వారు 1, 2, 3, 4 పాదాల వారు, మరియు మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు ఇందులో ఉండడం జరుగుతూ ఉంటుంది. అంతేకాదు ముఖ్యంగా ఈ వృషభ రాశిలో వారికి అత్యంత అదృష్ట సంఖ్యగా మనం చెప్పుకోవాల్సి వస్తే కనుక 6వ సంఖ్య అన్ని రకాలుగా లక్కీయెస్ట్ నెంబర్గా చెప్పడం జరుగుతూ ఉంటుంది గోచార రీత్యా. అదేవిధంగా మనకి చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే కనుక 3, 4, 5, 8 తేదీలు కానీ, మరియు 3, 4, 5, 8 నంబర్లు కానీ వీరికి ఏదైనా కొత్తగా ప్రారంభం చేసేటువంటి పనుల్లో కానీ లేదంటే కొత్తగా ఆరంభించేటువంటి కార్యక్రమం తేదీలు కానీ మనం ఈ తేదీల్లో కనుక మనం చేసినట్లయితే కనుక వాళ్ళకి అన్ని రకాలుగా కలిసి వస్తుంది. అందులోని ఏదైతే లాభపరంగా వ్యాపారపరంగా వృద్ధి చెందాలి, అన్ని రకాలుగా కలిసి రావాలి, వ్యాపారంలో మంచి దిట్టగా మనం అనిపించుకోవాలి, ప్రతిష్ట సంబంధమైన విషయాల్లో కనుక అన్ని రకాలుగా వాళ్ళు లాభాలు ఆర్జించేవారు ఎవరైతే ఉంటారో వీరికి ఈ సంఖ్యలు ఏవైతే కనుక 3, 4, 5, 8 సంఖ్యలు అన్ని రకాలుగా కలిసి వస్తాయి. అదేవిధంగా మరియు వీరికి శుక్రవారం మనకి వారాల వైజ్గా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే తేదీలు ఇప్పుడు మనం చెప్పుకున్నాము, అదేవిధంగా రోజులు చూసినట్లయితే కనుక వీరికి బుధవారము, శుక్రవారము, శనివారం అత్యంత యోగదాయకమైనటువంటి రోజులుగా మనం ఇందులోకి పరిగణనలోకి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ రాశి ఫలితాలను మనం చూసుకున్నట్లయితే కనుక ఏదైతే కనుక ఇదివరకు పూర్వ ఆ మాసం నుండి కన్నా ఈ మాసం అన్ని రకాలుగా కూడా వాళ్ళకి ఏదైతే ప్రారంభం చేస్తున్నారో ఇష్ట కార్యసిద్ధి అన్ని రకాలుగా కూడా కార్యాలన్నీ కూడా పూర్తవుతాయి. అదేవిధంగా భూలాభము అన్ని రకాలుగా సుఖ సంతోషాలతో ఇంట్లో వాతావరణంతో కూడా సుఖ సంతోషాలతో ఉండడం జరుగుతూ ఉంటుంది. ధనధాన్య సంపదలు కలిగి ఉంటుంటాయి. ఏదైనా పుత్రపౌత్ర పూర్వకంగా వీరికి పుత్ర సంతతి కానీ పౌత్ర సంతతి కానీ రకాలుగా ప్రవర్ధమానమై సుఖమైన జీవితం కలిగి ఉండడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా వ్యవహారపరమైనటువంటి లాభము జయము అన్ని రకాలు కలుగుతూ ఉంటాయి. అదేవిధంగా వృత్తి వ్యాపారాల్లో ఇతరులపై ఆధిక్యత సాధించే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఏదైనా కనుక అధిక లాభాలను మరియు ఏదైతే కనుక అమౌంట్ పరంగా కానీ ఫైనాన్షియల్గా ఏదైతే ఉంటుందో అన్ని రకాలుగా కూడా వీళ్ళు మంచి అభివృద్ధి పదంలోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఆరోగ్యపరంగా మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరికి ఏదైతే కనుక గోచారి ఇచ్చే ఆరోగ్య విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా ఉత్తమము. ఎందుకంటే అలసత్వం వహించకుండా ఎప్పటికప్పుడు మెడికల్ పరంగా కూడా వీరు ఆరోగ్యంగా చూసుకున్నట్లయితే అన్ని రకాలుగా బాగుంటుందని చెప్పడం జరుగుతుంది. అందువల్ల వృషభరాశి వారు జాగ్రత్తగా ఎక్కువగా శివారాధన చేసుకోవడము, అందులోని శివాభిషేకాలు, శనిదోషణ వారిని శివాభిషేకాలు చేసుకోవడము, అందులోనే ముఖ్యంగా గురుడికి సంబంధించిన కూడా అష్టమ రాశి ప్రభావం వీరి మీద ఎక్కువగా ఉంది. గురుని అష్టమ రాశి ప్రభావం వల్ల వీరికి ఆరోగ్య సంబంధమైన విషయాలు, ఆ అష్టమ రాశి ప్రభావం వల్ల ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందువల్ల వృషభ రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండి గురుడికి సంబంధించిన ఈశ్వరాభిషేకము, దక్షిణామూర్తి ఆరాధన మరియు శివుడి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా ఉత్తమంగా మనం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. శుభం.